డియర్ ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్లో కని విని ఎరుగని రీతిలో తాలిబాన్లు ఆ దేశాన్ని వారి స్వాధీనం చేసుకుని దేశాన్ని మొత్తాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. తాలిబాన్ల మారణకాండ హర్మెగిద్దోను దిశగా అడుగులు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు చాలామందిని చంపేస్తున్నారు. వారిలో కొందరు క్రైస్తవులు, మిషనరీలు కూడా ఉన్నారని మనం తాజాగా వింటున్నాం. దేశ అధ్యక్షుడు పారిపోయాడు. ఈ పరిణామాలకు ప్రపంచం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఈ ఘోర పరిణామం ఇతర దేశాలకు కూడా పాకితే వాళ్ళ దేశాల్లో ఉన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, తాలిబాన్లు, మిలిటెంట్లు వాళ్ళు కూడా ఆయా దేశాలను వాళ్ళ స్వాధీనంలోనికి తీసుకుంటే ప్రపంచం అంతా రాక్షస పాలన నెలకొంటే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా అప్పుడు ఏమీ చేయలేవు. అసలు ఎవరు ఈ తాలిబాన్లు? ఆఫ్ఘన్లో జరిగిన ఈ ఘోర పరిణామాలు బిబ్లికల్గా ఏమైనా సంఘటనలు జరిగే అవకాశం ఉందా అని చూస్తే ఉంది అని జవాబు వస్తుంది. ఈ తాలిబాన్లు గతంలో చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ట్రంప్ ఎప్పుడు వైదొలిగాడో వీళ్ళు దేశాలనే గడగడలాడించే వాళ్ళుగా మారి అమానుషంగా అనేకులను చంపేస్తున్నారు. నిజంగా చెప్పండి, ఇలా చంపటం ఏ మతం కూడా అంగీకరించదు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఇంత ఘోర పరిణామాలు రావటానికి ఇది 40 ఏళ్ల నుండి జరుగుతున్న గొడవ. ఒకరినొకరు చంపుకోవటమే వీళ్ళ పని. ఈ గొడవ మొదట రెండు రాజకీయ పార్టీల మధ్య స్టార్ట్ అయింది. 1973 వరకు జహీర్ షా అనే రాజు పాలించేవాడు. 1933 నుండి ఈ రాజుగారే పరిపాలిస్తున్నాడు. అప్పుడు పరిపాలన ప్రజలు చాలా సుఖ సంతోషాలతోనూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా దేశం చాలా బాగుండేది. అయితే కింద ఉన్న అధికారుల్లో ఒకరు దావూద్ షాను అనే అతడు అధికారులందరినీ తన వైపునకు మలుచుకొని రాజుని అధికారం నుంచి దించి ప్రభుత్వ పరిపాలన స్టార్ట్ చేశాడు. ఇతనే ఆఫ్ఘను మొదటి ప్రెసిడెంట్. అయితే ఇతన్ని కొంతకాలం తర్వాత అపోజిషన్ పార్టీ వాళ్ళు చంపారు. ఇది 1978 జరిగింది. అపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అదే పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ. అప్పుడు ఇంకా గొడవలు ఎక్కువయ్యి ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఈ కొత్త పార్టీకి రష్యా బాగా సపోర్ట్ చేసింది. అప్పుడు రష్యా బలగాలు కూడా ఆఫ్ఘన్లో ఉండేవి, బాగా సపోర్ట్ చేసేది. ఆ తర్వాత సపోర్ట్ చేయలేక 1989 నుండి రష్యా వైదొలిగింది. అప్పుడు నిరసనకారులు, ముజాహుద్దీన్ గ్రూప్ వారు గొడవలు చేసి జనాల్ని చంపేవాళ్ళు. ముజాహుద్దీన్ గ్రూపు ప్రాబల్యం అప్పుడు ఎక్కువైంది, కారణం అస్థిర పాలనే. 1992 ఈ ముజాహుద్దీను గద్దె ఎక్కింది. 1992 నుంచి 1996 వరకు బాగా గొడవలు ఎక్కువ అవటంతో ముల్లా మహమ్మద్ ఒమర్ అనే అతడు 50 మందితో ఒక గ్రూపును ఏర్పాటు చేశాడు. ఆ గ్రూపు పేరే తాలిబాన్. ఆ గ్రూపులోకి తక్కువ కాలంలోనే 10,000 మంది వచ్చి చేరారు. 1996 కల్లా వీళ్ళు అధికారంలోకి వచ్చారు. తాలిబాన్లు 1996 నుంచి 2001 వరకు పరిపాలన సాగించారు. వీళ్ళ పాలన చాలా ఘోరంగా ఉంటుంది. ప్రపంచంలో ఇలాంటి పాలన ఇంకెక్కడా ఉండదు. ఆడవాళ్ళు చదువుకోకూడదు, బయటికి ఒంటరిగా రాకూడదు. ఒకవేళ బయటికి వస్తే తమ కుటుంబ సభ్యుల్లో ఒక పురుషుడితో కలిసి బయటికి రావాలి. లేడీస్ జాబ్ చేయకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, టీవీ మ్యూజిక్ అన్ని కూడా బ్యాన్ చేశారు. తాలిబాన్లకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు. తప్పు చేసిన వారికి షరియాలా అనే పీనల్ కోడ్ వీళ్ళు ఏర్పాటు చేసుకుని శిక్ష చాలా కఠినంగా ఇస్తారు. ఈ తాలిబాన్ల శిక్షలు చాలా ఘోరంగా ఉంటాయి. అంతేకాదు 12 నుంచి 45 ఏళ్ల ఆడవారిని తాలిబాన్లకు ఇవ్వమంటారు. అంతేకాదు తాలిబాన్లు రూల్స్ ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి, అవి మన నోటితో కూడా చెప్పలేము. అందుకే అమెరికా సైన్యంతో సహా ప్రజలు కూడా వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు. మీరు ఈ విషయాలు రోజు కూడా మీడియాలో చూస్తున్నారు. తాలిబాన్లను ఎవరు నమ్మరు, అందుకే ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారు. ఇది ఆఫ్ఘను మరియు తాలిబాన్ల షార్ట్ స్టోరీ. అయితే బైబిల్ నందు ఈ టెర్రరిస్టుల జాతులు ఆనాడు అమాలేకీయులు, పెరిజీయులు, హివీయులు, హిత్తీయులు వీళ్ళంతా తమ సిద్ధాంతాలు మార్చుకొని
సాతాను అనుచరులై ప్రపంచాన్ని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకుని ఏలుబడి చేయాలని చూస్తున్నారు. అయితే ఈ తాలిబాన్లు ఇలా చెలరేగటం బైబుల్ ప్రాఫసీ అని చెప్పుకోవచ్చు. మత్తయి సువార్త 24:7 జనము మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అని అక్కడ అన్నాడు. అదే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. గతంలో కూడా ఇలాంటి చెదురుమదురు సంఘటనలు జరిగాయి. కానీ అంత్య దినాలు గనుక ఇవి భారీగా ఇప్పుడు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అసలు ఈ తాలిబాన్లు ఎదురు తిరిగి దేశదేశాలను తమ స్వాధీనం చేసుకోవటం 1, హర్మగెద్దోన్ యుద్ధానికి ఖచ్చితంగా దారితీయనుంది. 2, గోగు మాగోగు యుద్ధానికి కూడా దారితీసే పరిస్థితులకే ఇవన్నీ జరుగుతున్నాయని బైబుల్ చెప్పే క్లియర్ సారాంశం. 1, హర్మగెద్దోన్ యుద్ధం. ప్రకటన 16:3 నుండి చూస్తే, మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 ఆత్మలు బయలువెడలుగా సూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మగెద్దోను అను చోటుకు వారిని పోగు చేసెను. ఈ యుద్ధం 7 శ్రమలైన వెంటనే ప్రభు తన సంఘాన్ని తీసుకొని భూమిపైకి దిగగానే చేసే యుద్ధం ఈ హర్మగెద్దోను యుద్ధం. ఈ యుద్ధానికి భూలోకంలో రాజులు రాజ్యాలు ప్రభువుపైకి వస్తాయి. మెయిన్గా ఈ తాలిబాన్లు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, మిలిటెంట్లు, ఇంకా ఇలా ఉన్న ఉగ్ర గ్రూపులు వాళ్లే ముందు వచ్చేది. వీళ్ళందరినీ ఈ యుద్ధంలో ప్రభు సంహరిస్తారు. ఆ తర్వాత 1000 పరిపాలన అయ్యాక గోగు మాగోగు యుద్ధానికి కూడా ఈ బ్యాచ్ల్లో మిగిలి ఉండి పుంజుకొని వీళ్ళు ఇంకా అప్పుడు ఉంటారు. వీళ్ళ సపోర్టుతోనే గోగు మాగోగు అంటే రష్యా యుద్ధానికి దిగుతుంది. మాగోగు అంటే రష్యా క్యాపిటల్ పేరు మాస్కో, అదే మాగోగు. ఈ విషయాలు ఎహెస్కేలు 38-39 అధ్యాయాల్లో క్లియర్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు రష్యా వీళ్ళందరికీ రహస్యంగా సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్గా అయితే రష్యా సిరియాకు, ఐగుప్తుకు, టర్కీకి, జోర్డానుకు, ఇరాన్, ఇరాక్ దేశాలకు, ఇంకా ఏవైతే రేపు గోగు మాగోగు యుద్ధంలో పాల్గొబోతున్నాయో ఆ దేశాల మొత్తానికి రష్యా అంటే గోగు మాగోగు ఫుల్ సపోర్టు ఇస్తోంది. కనుక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు దేశాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవటం రేపు బైబిల్ నందు జరగబోయే హర్మగెద్దోన్ యుద్ధానికి, గోగు మాగోగు యుద్ధానికి బాటలు వేయటం అని మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ తాలిబాన్లు చేసిన పనినే మరికొన్ని దేశాలలో జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక డియర్ ఫ్రెండ్స్, బైబిల్ ప్రవచనాల నెరవేర్పులు శరవేగంతో ముందుకు దూసుకువెళ్తున్నాయి. గతంలో కంటే కూడా ఈ మధ్యకాలంలో ప్రపంచంలో అనేక మార్పుల పరంపర కొనసాగుతూ ఉన్నది. కనుక మనుష్య కుమారుడు ఏ క్షణాన్నైనా వచ్చే అవకాశాలు త్వరలోనే కనబడుతున్నాయి. మనం సిద్ధపాటు కలిగి ప్రార్థన పూర్వకంగా మెలకుగా ఉందాము. అట్టి కృపా ప్రభు మనందరికీ దయచేనుగాక. ఆమేన్. మరొక అమూల్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ ఫస్ట్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మే గాడ్ బ్లెస్ యూ.